Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Bhuvaneswari Chandragiri sentiment workout avutunda? Naravari kutumba rajikayam chala vichitranga untondi. Bhuvaneswari Naravari palleku cherukunnaru. 25వ తేదీన నిజం గెలవాలి అనే కార్యక్రమానికి భువనేశ్వరి నారావారి పల్లె నుంచి శ్రీకారం చుట్టనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చే కార్యక్రమానికి టీడీపీ నిజం గెలవాలి అని పేరు పెట్టింది. 24వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని 25వ తేదీ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లెలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. శ్రీకాళహస్తి సత్యవేడు మీదుగా నెల్లూరు జిల్లాలోకి భువనేశ్వరి ప్రవేశించనున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడే వదిలిపెట్టేశారు. 1983 ఎన్నికలలో ఓటమి తరువాత చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి మారిపోయారు. అప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గాన్ని పట్టించుకున్నదే లేదు. ఏదో అవసరమైనప్పుడు తప్పదంటే నారావారి పల్లెకి వెళ్లడం తప్ప పుట్టి పెరిగిన గ్రామంతో చంద్రబాబుకు ఏ రకంగానూ సంబంధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీని నారావారి పల్లె కూడా పట్టించుకోవడం లేదు. ఈ మధ్యనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీనే గెలిచింది. అంటే చంద్రబాబే వదిలేసిన సొంత నియోజకవర్గం గ్రామాన్ని భువనేశ్వరి పట్టుకున్నారు. తన యాత్రను నారావారి పల్లె నుంచి ప్రారంభించాలని భువనేశ్వరి ఎందుకు నిర్ణయించారో ఎవరికి అర్థం కావడం లేదు. గ్రామంలోని పెద్దల సమాధులను సందర్శించిన తరువాత గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, వాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. చంద్రబాబుకే నియోజకవర్గంలో పట్టులేదు. నారావారి పల్లెలో కూడా వైసీపీనే గెలిచింది. గడిచిన 5 ఎన్నికలలో ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. భువనేశ్వరి ప్రారంభించబోతున్న నిజం గెలవాలనే బస్సు యాత్రపైన మంత్రులు, వైసీపీ నేతలతో పాటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. భువనేశ్వరి కోరుకుంటున్నట్లుగా నిజం గెలవాలి అంటే చంద్రబాబు జైల్లోనే ఉండాలని సెటైర్లు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు అరెస్టు నుంచి ఈ రోజు వరకు జనాల్లో ఎక్కడా సానుభూతి కనబడలేదు. పార్టీలోని నేతల్లో కూడా చాలామంది రాబోయే ఫిబ్రవరి వరకు చంద్రబాబుకు బెయిల్ దొరకదని మానసికంగా సిద్ధమైపోయారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ నేతలు కేడర్లోనే సింపతి లేనప్పుడు ఇక మామూలు జనాలు ఎందుకు స్పందిస్తారు? ఈ నేపథ్యంలో భువనేశ్వరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అన్నదే అసలైన పాయింట్.